స్వర్గీయ వంగవేటి మోహన్ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కావుల్లో స్థలాన్ని కేటాయిస్తామని కావులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం వైసీపీ నేత మండల కృష్ణారావు ఆధ్వర్యంలో కాపు నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని కాబలి ట్రంక్ రోడ్లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేయాలని కాపు సోదరులు కోరారని, ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. అంతేగాక కాపు భవనానికి కూడా ఒక ఎకరా స్థలం కేటాయించేందుకు ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి కృషి చేస్తానని తెలిపారు. అంతేకాక కాపు సోదరులకు వైసీపీ పార్టీలో నామినేటెడ్ పోస్టుల్లోనూ పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాపు నేతలు హాజరయ్యారు. కృష్ణారావు గారి నివాసంలో కాపు సోదరులంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ కూడా ఆరాధ్య దైవం వంగవీటి మోహనగంగా గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా ఆయన విగ్రహాన్ని కావల్లో ప్రతిష్ఠించాలి. అదేవిధంగా ఏ ప్రదేశంలో ప్రతిష్ఠిస్తే బాగుంటుంది, అదే దానికి సంబంధించిన ప్రతిష్టకి సంబంధించి స్థలాన్ని కూడా ఈరోజు మున్సిపాలిటీ అధికారులని అదేవిధంగా మమ్మల్ని అడగటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా వాళ్ళంతా కూడా కోరుకునేది కావలి పట్టణంలో కోర్టుకి దగ్గరలో శ్రీరామ్ హాల్ పోయే రోడ్డుకి జంక్షన్లో ఈ మన గాంధీ బొమ్మ ఎదురుగా జంక్షన్లో వంగవేటి మోహనగంగా గారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాలని అడగడం జరిగింది. తప్పకుండా ఆ ప్రదేశాన్ని ఇచ్చేదానికి మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మున్సిపాలిటీ అధికారులు కూడా ఆ ప్రదేశాన్ని తప్పకుండా ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కాపు సంఘం తరఫున పేద విద్యార్థులు అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కావులో కూడా ఒక మంచి ఆడిటోరియం కాపు సంఘానికి కావాలని అడిగిన మీదట దానికి సంబంధించి కూడా స్థలాన్ని వాళ్ళు కోరడం జరిగింది. ఈ విషయాన్ని కూడా తప్పకుండా ఆర్డీఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని పోయి అందరికీ ఆమోదయోగ్యమైన కంఫర్ట్గా ఉండే స్థలాన్ని ఒక ఎకరా అడుగున్నారు. దాన్ని తప్పకుండా వాళ్ళ అనుమతితోటి అది ఇచ్చేదానికి కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేసి అది అందిస్తామని కూడా ఈరోజు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మా ప్రభుత్వంలో కాపుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మినిస్ట్రీస్ కూడా అత్యధికంగా ఇవ్వడం మీ అందరికీ తెలిసింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపుకి సపరేట్ స్థానం ప్రముఖంగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కావలి నియోజకవర్గంలో కూడా తప్పకుండా కాపు సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా తొందరగా కమిటీలు కూడా మేము వేయబోతా ఉన్నాం. వాటిలో కూడా కమిటీలు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామని కూడా మీ అందరికీ తప్పకుండా మన అందరి ధ్యేయం కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధి. నేను ప్రజాగా చేసినప్పుడు కాపులందరూ
నాకు సహకరించడం, దాదాపు ఆ రోజు 30,000 ఓట్లు నాకు వచ్చాయంటే ముఖ్యంగా నేను మా గురువు గారు శాసన్న గారు, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందం కూడా నా కోసం ఆ రోజు అనేక మండలాలు నాతో పాటు వచ్చి పాదయాత్ర చేసి నడిచిన వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు పెద్దలు. నాకు వాళ్ళంటే కూడా చాలా అపారమైన గౌరవం. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా నేను పార్టిసిపేట్ చేసేది.